బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమన ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రభరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెగదా గజ గమన అస్మైక యోగ తస్మైక భోగ అస్మైక రాగ హిందోళం Hi, hello, namaste, welcome to student number one. ఓకే ఈ రోజు మనం ఉన్నాం బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ బాపట్లలో. హలో సీనియర్, సౌండ్ సరిపోలే ఇప్పుడు చూడు. హలో జూనియర్. ఊరికే గుంపులో గోవిందలాగా అరుస్తూ ఉంటారా మీ వాళ్ళు? అంటే మేకల మందలా మేస్తూ ఉంటారా? మా వాళ్ళు అరిస్తే అరుపులు మెరుపులు దాడతాయి అన్నమాట. మీ వాళ్ళు అరిస్తే అరుపులేనేమో, మా వాళ్ళు అరిస్తే మెరుపులే. సేమ్ డైలాగ్ కాకపోతే ఇంకో డైలాగ్ చెప్పి కదా ఫుల్కా. కాదు, రైటర్ గారు ఒక డైలాగే రాశారు ఫుల్కా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇందులో నీకు విషయం తెలుసా, ఈ గుంటూరు జిల్లాలో మిర్చితో పాటు మా జూనియర్స్ కూడా ఘాట్ ఎక్కువ, తట్టుకోగలవా? మీ వాళ్ళు ఘాట్ అయితే మా వాళ్ళు చాలా స్వీట్, కొంచెం లిమిట్ గా ఉండు లేదనుకో మడతడిపోద్ది. సో ఇక్కడ మా జూనియర్స్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క మైకేల్ జాక్సన్ తట్టుకోగలరా? పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇప్పుడు అయితే ఫస్ట్ మా జూనియర్స్ ఒక అద్దె రూపాయల డాన్స్ పెర్ఫార్మెన్స్ తో రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ, yes, start music. వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని చూసి ఎన్నాళ్ళైందిరో. ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతికందిందిరో. పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో. మెరుపు వచ్చిన తర్వాత పిడుగు వస్తుంది, పిడుగు వచ్చిన తర్వాత మెరుపు వస్తుంది. మీరు అమ్మాయిలు అబ్బాయిలు విడివిడిగా చేశారు కదా, సో మీరు చేసిన డాన్స్ కి సమాధానంగా మా అమ్మాయిలు డాన్స్ చేయడానికి వచ్చేసినారు. సాడ్ మ్యూజిక్.
క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరా 1947 ఆగస్ట్ 15th ని నేరే చూసినట్టు ఉందిరా దంచి దంచి ఉన్న రోలికి క్యాపే చిక్కినట్టు ఉందిరా వదిలేసి వైఫ్ని సరి కొత్త లైఫ్ని చూసి ఎన్నాళ్ళైందిరా ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి ఫ్రీడమ్ చేతి కందిందిరో పుట్టడు తట్టడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ కాదు మీ అబ్బాయిలు అంత వీక అసలు మొత్తం అందరూ అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు ఎవరు రాలేదు అంటే మీ పర్ఫార్మెన్స్ ఉండడంతో మా అమ్మాయిలే ఎక్కువ అని చెప్పి మా అమ్మాయిలు వచ్చారు మొత్తం అంతా ఇదే బ్యాచ్ అనుకోండి అలాగే నుంచి చూస్తున్నారా కాదు మ్యాటర్ నేను చెప్తా ఓకే మ్యాటర్ లేని వాళ్ళందరూ మ్యాటర్ కోసం మాట్లాడుతున్నారు అయితే ఫస్ట్ నువ్వే మాట్లాడు సరే మీ వాళ్ళు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు జూనియర్స్ వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు మీ జూనియర్స్ డాన్స్ ఎలా ఉందో సీనియర్స్ ఎలా ఉంది చండాలంగా ఉంది ఇలాంటి డాన్స్ మేము ఎప్పుడు చూడలేదురా బాబు అనుకుంటున్నా మీకు అంత సినిమా కూడా లేదులే మా డాన్స్ చూసి అంత అదృష్టం అయినా ఇలా కాదు కానీ దేవుడు వరం అందిస్తే నువ్వు ఎక్కడి నుంచి పారిపోతావులే ఇప్పుడు మ్యాటర్ కదా నువ్వేంటి దేవుడు వరం అందిస్తే నేను ఎప్పుడు మా సీనియర్స్ తోనే ఉండాలని కోరుకుంటా అవునవును ఏజ్ బార్ అయిపోయిన కానీ ఇట్లా అందరూ అలాగే ఉండాలి నిజమే ఉండిపో సో నీ టాలెంట్ గురించి పక్కన పెడితే టాలెంట్ కన్నా ముందు మనం అందం కోసం మాట్లాడుకుందాం అందం అంటే గుర్తొచ్చింది ఇలాంటి మందం మాట్లాడకూడదు అందం కోసం సో ఇప్పుడు అందం కోసం టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ అందంతో మెస్మరైజ్ చేయడానికి మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు జూనియర్స్ రెడీ ఓకే ఎంత చక్కగా ఉంటే ర్యాంప్ అప్ చేయడానికి స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు కాబట్టి yes let's start ఎంత చక్కగా ఉన్నావే ఓకే ఇప్పుడైతే ఎంత చక్కగా ఉన్నావు అంటే ర్యాంప్ అప్ చేయడానికి మా జూనియర్ ముద్దు గుమ్మలు అనే హ్యాండ్సమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు జూనియర్స్ రెడీ హలో 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 ఇక్కడ మా సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారు మా వాళ్ళు క్రికెట్ ఆడడానికి వచ్చారా మా వాళ్ళు కూడా ఎంత చక్కగా ఉన్నావే ర్యాంప్ అప్ చేయడానికి ఓకే మరి ఓకే సో ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ ర్యాంప్ అప్ చేయడానికి వచ్చేసినారు స్టార్ట్ మ్యూజిక్ నుంచి దిగి వచ్చావా ఆపు గ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపు గ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ బలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం ముందాలని చప్పట్లు ఆపాను తర్వాత అందం కోసం మాట్లాడదు ఆపరు వాళ్ళు ఆపరు వాళ్ళు అలాగే కొడతారు మీరు కొట్టండి సో మీ వాళ్ళే ఆనందంతో వచ్చిన క్లాప్స్ లో లేవు అవి ఆర్తనాదాలతో వచ్చిన క్లాప్స్ లో ఉన్నాయి ఆర్తనాదాలు ఎందుకంటే ఇప్పుడు మీ మొక్క చూడాల్సి వస్తుంది కదా అందుకనమాట వెనకటికి నీలాంటిదే చెప్తే చెప్పట్లేదు కదా అలా ప్రొసీడ్ అయిపో అనమాట ఇప్పుడైతే ఎంత సక్కు ఉన్నా ర్యాంప్ అప్ చేయడానికి మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు జూనియర్స్ రెడీ ఓకే స్టార్ట్ మ్యూజిక్ సన్న జాజిల పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె టీగల కుట్టే సిందిరం సుందరి ఈ
సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మత్తు మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో దీమే చెక్కినొడిగి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇబ్బరో కోకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిల పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ గోరాలు చూడ్డానికైనా మేము పుట్టింది అని బాధపడుతున్నాం మా సీనియర్ బాగున్న పిల్లని ఏడిపిస్తారా నువ్వు నీ ఏదో ఒక్కసారి చూడు పగలు చూస్తే పగలే కళ్ళకి వచ్చేటట్టు ఉన్నాడు వాడి కూర పడి చూసావా ఎక్కువ మాట్లాడుకో కొరికేస్తాడు అలా కరిస్తేనేనా కూరంగా అలా పరిగెట్టావు నువ్వు బాబు నువ్వు ఇంకా ఆపు సో ఇప్పుడు మా సీనియర్స్ మీ జూనియర్స్ ర్యాంపోకి ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నారు సీనియర్స్ ఎలా ఉంది ఇప్పుడు మీ వాళ్ళ ర్యాంపోకి ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు జూనియర్స్ వాళ్ళ ర్యాంపోకి ఎలా ఉంది రాత్రి అయితే నిద్ర కాగలేరు పగలైతే తిండి కాగలేరు ఇప్పుడైతే నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ మనం స్కోర్స్ చూద్దాం ఎస్ స్కోర్స్ చూస్తే అప్పుడు తెలుస్తుంది మీ జూనియర్స్ ఎలా ఉన్నారనేది ఎస్ స్కోర్స్ ప్లీజ్ ఓకే సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అని ఓకే సీనియర్స్ మా జూనియర్ ముద్దు గుమ్మలు నడిచిన ర్యాంపోకి మీరు ఇచ్చే హార్ట్స్ అని ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అని ఓకే సో మా సీనియర్స్ ముద్దు గుమ్మలు నడిచిన నడకకి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అని జూనియర్ సో ఇక్కడ ఇప్పుడు ఆడేది అసోసియల్ సైడ్ మగాళ్ళు ఆడే ఆట సో మా సీనియర్స్ ఆడతారు మీ జూనియర్స్ అండ్ మీ తొక్కలో లీడర్ అందరూ పారిపోతే బెటర్ ఎవరిని పట్టుకుని పిరికోళ్ళు మగాళ్ళు కాదు మీరు అందరు ఎలా అంటున్నా మా వాళ్ళు జూనియర్స్ నే మా వాళ్ళు బై బర్త్ మనగాళ్ళు వాళ్ళతో పెట్టుకోవడం అంటే ఆటం బాబుతో పెట్టుకోవడమే మీ జూనియర్స్ బై బర్త్ మనగాళ్ళ మనగాళ్ళు మగాళ్ళు బో అంత సీన్ లేదు మీకు మీలాగా మధ్యలో మీసాలు పెంచుకున్న వాళ్ళు కాదు మా జూనియర్స్ ఓహో అంటే మధ్యలో మీసాలు అతికించుకున్నారని చెప్తున్నావా మీ వాళ్ళు అదిగో చూడు ఒక్కొక్కరు అతికించుకున్నా అనుకో మా వాళ్ళతో పెట్టుకోవాలంటే మినిమం డేర్నెస్ కావాలి అది మీకుందా హలో మా వాళ్ళలో కావాల్సిన డేర్నెస్ ఉంది స్టామినా ఉంది సో మమ్మల్ని ఆపేవాడు మధ్యలో డైలాగ్ లాప్తావు ఎందుకు అరే మా సీనియర్స్ కి ఎదురొచ్చేవాడెవడు మమ్మల్ని ఆపేవాడెవడు వీడు వాడు మా జూనియర్ జూనియర్స్ అందరూ కట్టగట్టుకొని గేట్ దూకి పారిపోండి జూనియర్స్ మీరు రెడీ ఓకే సీనియర్స్ రెడీ లెట్స్ స్టార్ట్ సరేనోడు ఈ రోజు సరైనలో మనం ఆడబోతున్నాం చేతిలో చేసి ఆడేరా yes మరి ఈ గేమ్ ఆడాలి అంటే మనకి ప్రాపర్టీస్ కావాలి అండ్ మా బ్యూటిఫుల్ సీనియర్స్ కూడా కావాలి అండ్ మా జూనియర్స్ కూడా కావాలి yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ ఓకే మరి చేతిలో చేసి ఆడేరా గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ మా సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారు అండ్ ఓడిపోవడానికి జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు సీనియర్స్ అయితే ఖచ్చితంగా ఓడిపోతారు అది నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడైతే ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి జూనియర్స్ టీమ్ నుంచి 3 పర్సన్స్ అండ్ అలాగే సీనియర్స్ నుంచి 3 మెంబర్స్ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ఒక ఎంటీ టబ్ అలాగే ఇక్కడ ఒక టబ్ నిండా బాల్స్ కూడా ఉన్నాయి అండ్ దూరంగా మనకు ఒక ఫ్లాగ్ ఇప్పుడు ఏ టీం అయితే ఫస్ట్ ఆడతారో ఆ టీంలో 3 పర్సన్స్ కూడా ట్రయాంగిల్ షేప్ లో ఒకరిని ఒకరు పట్టుకుంటారు ఎలా అంటే ఒకసారి ఇలా తిరగమ్మా ఇలాగా సో మన ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరం సో ఇక్కడైతే 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 3 పర్సన్స్ కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉన్న తర్వాత ఎప్పుడైతే 3, 2, 1 స్టార్ట్ చెప్తామో మన దగ్గర ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా ఒక బాల్ వాళ్ళ ముగ్గురు మధ్యలో పెడతాం అనమాట అంటే వాళ్ళ షోల్డర్స్ లో సో వాళ్ళ షోల్డర్స్ తో దాన్ని సేవ్ చేసుకుంటూ అలాగే నడుచుకుంటూ ఐ మీన్ జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ అలాగే జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎంటీ టబ్ ఉంది కదా ఎంటీ టబ్ లో పడేటట్టుగా ముగ్గురు ఒకేసారి సమానంగా కూర్చొని ఆ బాల్ ని వదలాలి సో ఈ గేమ్ కి 2 మినిట్స్ టైం లిమిట్ ఉంది ఇలా 2 మినిట్స్ టైం లిమిట్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్ అంతే బ్రెయిన్ వాడే మొత్తానికి ఈ రోజు ఉందా వచ్చింది వాళ్ళు షిఫ్ట్ అయింది అక్కడికి ఓకే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కి వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఫస్ట్ జూనియర్స్ అయితే రెడీ కదా ఓకే సీనియర్స్ రెడీ జూనియర్స్ పొజిషన్ ప్లీజ్ ఓకే ఇక్కడైతే మా జూనియర్స్ చేతిలో చేసి ఆడేరా గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు 3, 2, 1 అండ్ గో
గేమ్ ఆడడానికి ఇక్కడ సీనియర్స్ రెడీగా ఉన్నారు. ఇవ్వ టైం స్టార్ట్. 3, 2, 1 గో. తరి బ్యూటిఫుల్ ఆగ్యంద గగన కుండ జారి బాయంద తరి కలర్ఫుల్ లిప్స్ దగ్గ గగన పల్స డబుల్ ఐ పోయంద తరి మిట్టి మిట్టి బాతే వింటే మనసే దిల్ జంటుందే తరి క్యూటీ క్యూటీ చేతల చూస్తే తనువే తగదిం అవుతుందే ఓ పిల్ల పిల్ల ఇక హల్లా గుల్లా నా బతికే చెయ్య కురసగుల్లా ఓ అయ్యారి ఓ అయ్యారి ఓ భయ్యారి నా విలన్ తనువే భయ్యారి ఓ అయ్యారి. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, మొత్తానికి సరైన వాళ్ళు మనం చేతిలో చేసి ఆడారు అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం కదా. yes, మరి విన్నర్స్ ఎవరో తెలియాలి అండి, మన స్కోర్స్ చూడాలి. yes, స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి సరైన వాడు విన్నర్స్ ఎవరంటే మా సీనియర్ అరుపులు మెరుపులు అన్నో ఏదో అన్నో, సో మొత్తం తుస్సా. ఏ మెంటల్ నా ఎండ ఎంత ఎక్కువ ఉంటే అరుపులు మెరుపులు ఎందుకు వస్తాయి? ఈవినింగ్ వస్తాయి అప్పుడు రా. ఓకే, అయితే ఇన్నట బాంబులు తుడాలు అన్నో అవి కూడా తుస్సా? అవన్నీ అనకబెట్టాం, ఇప్పుడు వదులుతా నెక్స్ట్ రౌండ్ లో. ఓకే, సో మొత్తానికి తుస్సు బాంబులు పేర్లకు ఓడిపోయారు, సో మా సీనియర్స్ అయితే గెలిచారు. సూపర్ సీనియర్స్ జూనియర్స్ మీరు కూడా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు, సూపర్ థ్యాంక్ యూ జూనియర్స్. నితిన్, ఇక్కడ టచ్ చేయలేనివి ఏమేమి ఉన్నాయో చెప్పు. టచ్ చేయనివి, టచ్ చేయలేనివి ఏమేమి ఉన్నాయో చెప్పు. ఆకాశం, భూమి. ఆకాశం భూమి కాదు కాదు కాదు, ఓన్లీ ఆకాశం మా జూనియర్స్. అంతకంటే భయంకరమైనవి మా సీనియర్స్. భయం అంటే ఇప్పుడు భయపడ్డం ఏంటి మామూలు చెప్తారా? చూపించండి. అయ్యో, మాకు భయం వేస్తుంది, నవ్వండి నవ్వండి. అదేంటి భయం వేస్తుంది అంటే నవ్వండి అంటే అబ్బా పురుష్, అబ్బా పురుష్ అంటే అమ్మాయి. ఓకే, సో ఇలా కాదు కానీ, సో అసలు భయం అంటే ఏంటో అండ్ మా వాళ్ళ పంచ్ పవర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఫస్ట్ మా సీనియర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అసలు మీకు భయం భక్తి అనేవి అసలు ఒంటికి కాస్తేనే లేనట్టునే. అరే వీళ్ళకి భయం భక్తి అంటే ఏంటో చూపిద్దామా. ఇప్పుడైతే అసలు మమ్మల్ని టచ్ చేస్తే ఏమవుతుందో చూపించడానికి మా జూనియర్స్ రెడీ ఉన్నారు. జూనియర్స్ రెడీ. ఓకే సీనియర్స్ రెడీ. ఓకే, లెట్స్ టచ్. టచ్ చేసి చూడు. ఓకే, టచ్స్ షూట్ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. yes, కావాలి కదా. మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, మరి టచ్స్ షూట్ ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు అండ్ మీ సీనియర్ బక్రాలను ఆడుకోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. వాళ్ళు నిన్ను ఆడుకోకుండా చూసుకో. అది చూద్దాం. ఓకేనా అన్నా? గుగేల్ రాజాదా? నువ్వెందుకు వచ్చావు పక్కే? అంటే మా వాడు కొంచెం మెత్తగ్గా ఉన్నాడు, నువ్వేం చేసేస్తావా అని వచ్చాను. అదో పెద్ద ఫిగర్ మళ్ళీ దాన్ని నేను చేయడం లేదు. నేను ఫిగర్ ని కాదు, హ్యాండ్సమ్ బాయ్ ని. ఇక్కడ ఓరన్నో, నీ గొంతు తింటుంటే నా గుండె లగ్గుబులు పడతాందే. తుత్తరి నాకు అర్థమైపోయింది రా, నువ్వు పెద్ద హ్యాండ్సమ్ బాయ్ అని. నేను అందుకే ఇది కూడా వచ్చింది, చిల్లిపి చిల్లిపి. ఓకే హర్షవర్ధన్, నీకు డేర్ వచ్చింది కదా, నీ క్యూబే డేర్ అండి తెలుసా? అరే నువ్వెందుకు అలా అయిపోయావు? అరే నేను రీసెంట్ గా ఒక ఫామ్ హౌస్ తీసుకున్నా, ఆ ఫామ్ హౌస్ లో చాలా విగ్రహాలు ఉన్నాయి అండ్ ఆవులు ఉన్నాయి. మొత్తం ఫామ్ హౌస్ లో ఒక గ్రామీణ వాతావరణానికి కావాల్సిన అన్ని పెట్టాను అనమాట. ఏమ్మ నాకు వచ్చేది నీ స్లాంగ్. సో నా ఫామ్ హౌస్ ని మొత్తం కూడా చాలా నీట్ గా క్లీన్ చేయాలి, ఓకేనా? అరే కాదు నితిన్, సో డేర్ అంటే ఏదో ఇక్కడ ఉండే డేర్ ఇవ్వాలి. సో నీ సొంత పని చేయించుకున్నా ఏంట్రా ఎక్స్ట్రా? ఇప్పుడు సొంత పని, అద్దె పని, పక్కింటోడి పని, ఎదిరింటోడి పని కాదు మ్యాటర్ ఇక్కడ. ఇక్కడ నేను డేర్ ఇస్తాను, మీరు చేయాలి, మిమ్మల్ని ఆడుకోవడమే నా పని, ఓకే? అరే అంతకు మించి నేను కూడా ఇస్తా, అది చూసుకొని గుర్తు పెట్టుకొని ట్రై చేసుకో, ఎవడు కాదండి ఇక్కడ. అరే నువ్వు రెడీయా? ఎస్ రెడీ. మరి ఇంకెందుకు లేట్ వెళ్ళవా? నువ్వు రావా నాతో?
ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే పాప చెక్స్ పాపాద. నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీ ఎదురుగా దొంగతనం జరుగుతుంటే నువ్వేం చేస్తావు? వాడి దగ్గరికి వెళ్ళి నేను మఫ్తీ పోలీస్ అని చెప్పి వాడు కొట్టేసిన అన్ని నేను తీసేసుకుంటాను. అసలు కట్అవుట్ కదా ఏమైనా సెట్ అవుతుందా? కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కట్అవుట్ ఏది అక్కడ నమ్మడానికి? కంటికి కనిపించేది 5 అడుగులు అయితే కంటికి కనిపించేది లోపల 500 అడుగులు. ఈ డ్రెస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది తెలుసా? థాంక్ యూ. సో మొత్తానికి ఆ డ్రెస్ వాడికి నచ్చినట్టుంది, వేసుకుంటాడేమో. ఇవ్వకు ప్లీజ్, నేను చూడలేను వాడిని అలాగా. ఓకే, నేను నెక్స్ట్ ఇంకొకసారి పిలుస్తాను. నాకు అసలు నచ్చలేదు ఈ అమ్మాయి ఆన్సర్, ఈ అమ్మాయి స్మైల్ కూడా. ఓకే, బాపట్ల బక్క పాప, నీ పేరేంటి? డైనమిక్ దేవయాని. డైనమిక్ దేవయాని చాలా తీరింది. కట్టపుల్లలాగా ఉన్నా నువ్వు మళ్ళీ డైనమిక్. కరెంటు తెక్కుండా అలాగే సన్నగా ఉంటది, దాన్ని ముట్టుకొని చూస్తే దాని అమ్మ షాకే. ఓకే, నీ ఎదురుగా దొంగతనం జరుగుతుంటే నువ్వేం చేస్తావు? పోనీ మనం ఏం చేస్తాంలే అని చెప్పి వాడి దాంట్లో షేర్ అడుగుతాను. సో మొత్తానికి జూనియర్స్ ఆరాకుర బుర్రలతో ఉన్నారు. ఇంకొక ఆరాకుర బుర్రని పిలుద్దాం. ఓకే, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీ ఎదురుగా దొంగతనం జరుగుతుంటే నువ్వేం చేస్తావు? కొట్టేసిన ఐటమ్ బట్టి రియాక్ట్ అవుతా, వాడు బతకాలిగా, ఎందుకంటే నేను దొంగనే. నువ్వు కూడా దొంగవేనా? నువ్వే దొంగవురా? ప్రేమ దొంగనే. వీడు సిగ్గుపడుతుంటే చాలా తేడా కనిపిస్తుంది నాకు. నాకు వీడు నచ్చలేదు, రిజెక్టెడ్. మనిషి అయ్యి పుట్టాక ప్రతి ఒక్కడు దొంగ అవుతాడు ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే లోపల ఏదో ఒక దొంగ అవుతాడు. ఒకడు పెన్సిల్ దొబ్బేస్తాడు, ఒకడు పెన్ను దొబ్బేస్తాడు, ఒకడు ప్రేమ దొబ్బేస్తాడు, ఇంకొకడు అమ్మాయి మనసు దొబ్బేస్తాడు. నేను కూడా దొంగనే, చిలిపి దొంగ. ఆ వచ్చాడు మీరు. పల్లెటూరి భావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పాములు చూసి బిగుసుకుపోయాడో, కర్రదస్తానన్నాడో, తుర్రుమంటూ వెళ్ళాడో, మామిడి గొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొరకొర కొరకొర కోపం వచ్చిందో. అదే వాడిని క్లీన్ చేయమని పంపించాను కదా, క్లీన్ చేస్తాడా? మొత్తం దోచేస్తాడా? అరే చెత్త మొహోడా, అక్కడ ఎంత చెత్త ఉందో తెలుసా నీ మొహానికి? నీ చెత్తతో పోల్చుకుంటే ఆ చెత్త పెద్ద చెత్త ఏం కాదు కానీ. మా సీనియర్స్ లో ఉన్న కష్టజీవి వచ్చేస్తున్నాడు, వెల్కమ్. అరే రావాలి రావాలి అన్నావు కదా, వచ్చేసాడు. ఫిగర్ రావాలి రావాలి అన్నాను. నితిన్, నువ్వు ఇచ్చిన డే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ప్లీజ్ వన్ స్టెప్ ఫర్ మీ ప్లీజ్. జత చేరి నేడు జతి జరుపరా, జల్దీ జల్దీ
కూడా గసిగోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసి కేళి వేళ చిత చోరా చలేగా చలేగా యే హై ఇష్క జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దివానా చలేగా చలేగా యే హై ఇష్క జమానా కరేగా కరేగా హర్ దిల్ కో దివానా ఆడు ఎక్కడ పడితే అక్కడ నొక్కేస్తున్నాడు, ఏదో నరం కనెక్ట్ అయిపోయింది ఆడికి. మా వాడు స్టెప్పులు బాగా ఇస్తాడు అండ్ పని కూడా చాలా బాగా చేసొచ్చాడు. అరే నువ్వు నిజంగా నా ఫామ్ హౌస్ క్లీన్ చేసి ఉంటే ఇప్పుడు ఎలాగో నేను ఈ వీకెండ్ వెళ్తాను కాబట్టి, సో చూస్తాను అన్ని క్లీన్ గా నీట్ గా ఉన్నాయనుకో, నెక్స్ట్ వీకెండ్ నుంచి నిన్ను మా ఫామ్ హౌస్ లో జాబ్ కు పెట్టుకుంటా, ఓకేనా? ఫామ్ హౌస్ నువ్వు వస్తావు, వాడు వీకెండ్ ఉంటాడు, ఇద్దరు ఇంకా ఓకే. ఇప్పుడు నా టర్న్ వచ్చింది, నేను పిలిస్తే ఇప్పుడు నేను ఆడుకుంటా, నువ్వు నన్ను ఆడుకోవడం కాదు. సో నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటంటే, నీకు ఏ స్పెషల్ క్వాలిటీ ఉన్న పర్సన్ బాయ్ ఫ్రెండ్ గా కావాలి. నేను చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాంటి దాన్ని కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాంటి దాన్ని. ఆ బ్లాంక్ లో ఆన్సర్ కూడా నేనే అయి ఉండాలి. చెట్టు చివరికి నువ్వు క్వశ్చన్ బ్యాంక్ లో మిగిలిపోతావు. ఓకే, ఈ అమ్మాయి నచ్చలేదు, ఈ అమ్మాయి చెప్పిన ఆన్సర్ నచ్చలేదు, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని అలా క్లియర్ గా కనబడుతుంది తన ఫేస్ లో. అవునా? నేను ఇంకొకరిని పిలుస్తాను. ఒకసారి నవ్వు. నీ నవ్వే చాలు పూపంతి చామంతి. సో ప్రతిభా భారతి ద స్పీకర్. సో నువ్వు ఇప్పుడు స్పీక్ చేయాలే, సో ట్రూత్ చెప్పాలి. ఓకే, నీకున్న ఐడియల్ బాయ్ ఫ్రెండ్ లిస్ట్ ఏంటి? నీ లెక్క మాత్రం అసలు ఉండకూడదు. ఆ షూసు, చినిగిపోయిన ప్యాంటు, నెత్తి మీద గడ్డి లాంటి జుట్టు, మెళ్ళ ఆ షర్టు, ఇంత దరిద్రంగా అసలు ఉండకూడదు. ఎట్లున్నా పర్లే నాకు. నీ ఎక్స్టర్నల్ మ్యాటర్ నాకు అర్థమైంది, ఇంటర్నల్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. షో అయిపోయిన ఓకే టచ్. ఓకే, అండ్ నేను ఇంకొకరిని పిలుద్దాం. ఐడియల్ బాయ్ ఫ్రెండ్ లిస్ట్ ఏంటి నీకు ఉన్నది? కంపల్సరీ 6-pack, 6 feet, హ్యాండ్సమ్ గా ఉండాలి, ఆస్తి బాగా ఉండాలి, అంతే. భూమికి జానండి, ఏంటి నీ ఏదో కాన్ఫిడెంట్? ఇప్పుడు ఐడియల్ బాయ్ ఫ్రెండ్ లిస్ట్ అంటే 6-pack, 6 feet అయితే ఏం చేసుకుంటావు అమ్మ? ఇవన్నీ ఫోటోలు తీసుకుంటా నీకెందుకురా పొట్టాడా? రోడ్డు మీద కొండ చీపుర్లు అమ్ముకునే దానిలో ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అందం కోసం. నీకు అంత సినిమా లేదు కానీ చీపురా ఇక్కడే ఉంది. మళ్ళీ పంచి. సో చీకేసిన థర్డ్ ట్యాంకర్ లో ఉన్నారు మొత్తం మీ సీనియర్ బ్యాచ్ అంతా, మొత్తం అందరు కూడా దుకాణం సర్దండి. నాకు కేపర్ నచ్చలేదు, దోబేండి. ఓకే సార్, ఇప్పుడు మా సీనియర్ స్థానం వచ్చింది. బాబు టీ షర్ట్ నురా. ఓకే, నేను నిన్న అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. ఓకే, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే వదిలించుకోవడానికి నువ్వు ఎలాంటి రీజన్స్ వెతుక్కుంటావు? లాగ్ ఏడుస్తుంటే ఎందుకు వదులుకుంటావు? అసలు ఇష్టపడేది ఎందుకు? జీవితాంతం మంచిగా చూసుకోవడానికి. సో పార్దు చాలా యాక్ట్ చేస్తున్నాడు, నాకు అసలు నచ్చలేదు. నేను ఇంకొకరిని పిలుస్తా, వాళ్ళన్న నిజం చెప్తారో లేదో చూద్దాం. శ్రీలేఖ, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి నువ్వు ఎలాంటి రీజన్ ఎత్తుకుంటావు? 2-3 సార్లు షాపింగ్ కి తీసుకెళ్తే చాలు, వాడే వదిలేస్తాడు. ఓకే సార్, ఇప్పటికి ఎంత మంది ఏంటి? ఎంత మంది అంటే 1, 2, 3, 4 ఫసక్. సో జూనియర్స్ చాలా అరాచకంగా ఉన్నారు. సో ఇలాంటి అరాచకాలని, ఇలాంటి నిజాన్ని నేను ఇంకా చాలా బయటికి కక్కిస్తాను. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు, పాపా దేవయాని. ఓకే దేవయాని, నేను నిన్న అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి ఎలాంటి రీజన్స్ వెతుక్కుంటావు? బేబీ, మన సంగతి మా ఇంట్లో తెలిసిపోయింది, మా డాడీ ఏ రోజైనా మీ ఇంటికి వచ్చి కొట్టేయచ్చు అని చెప్తే దెబ్బకు వాడే వదిలేసి వెళ్ళిపోతాడు.
ఓకే సో ఈ జూనియర్స్ చూసారు కదా ఎంత అరాచకంగా ఉన్నారో ఒకళ్ళేమో ఫేస్ చూసే పారిపోతారు ఇంకొకళ్ళేమో షాపింగ్లు వాడేమో యాక్టింగ్ చేస్తూనే ఉన్నాడు ఆ యాక్టింగ్ నుంచి బయటికి రండిరా ఓకే నిజాలు చెప్పిస్తా నిజాలు చెప్పిస్తా అని చెప్పి పాపం పాప పప్పులో గాలేసి వెళ్ళిపోయింది ఎనివే జూనియర్స్ మీరైతే సూపర్ గా అయిపోయారు థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు నా టర్న్ వచ్చింది ఓకే సురేష్ నీకు డేర్ వచ్చింది సో నేను నీకు ఇవ్వే డేర్ ఏంటంటే సో అక్కడ గ్రౌండ్ ఉంది యా కనిపిస్తుంది ఓకే నీకు ఆ గ్రౌండ్ లో కనబడుతున్నటువంటి రాడ్ అయితే ఏదైతే ఉందో ఆ రాడ్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ నువ్వు కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావాలి ఐఎమ్ రెడీ ఓకే డ్యూడ్ లెట్స్ గో సురేష్ చాలా బాగా చేశాడు కదా డేర్ సురేష్ బాగా చేశాడు ఏ రమేష్ ని కూడా పంపిస్తావా మా వాడు ఒక్కడు చాలు అందరితో సమానం అబ్బా అందరితో సమానమా ఓకే ఎనీవే నువ్వు అయితే చాలా బాగా చేసావు థ్యాంక్ యూ సూపర్ ఓకే సో ఇప్పుడు మా సీనియర్ స్టార్ వచ్చింది అమ్మా స్మైలీ దా ఓకే స్మైలీ సో నువ్వు అందరిలో స్పెషల్ గా ఉండడానికి ఇష్టపడతావు కదా ఎస్ ఓకే సో అలాంటి స్పెషల్ డేరే నేను నీకు ఇస్తున్నాను ఎందుకంటే నీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉండాలి కదా నీకు ఇచ్చే డేర్ కూడా అంతేగా 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 ఓకే సో ఇప్పుడు నేను నీకు ఒక ప్రాపర్టీ దగ్గర తీసుకెళ్తాను నిన్ను ఓకే సో ఆ ప్రాపర్టీ అండ్ నేను నీకు గ్లౌజెస్ కూడా ఇస్తాను ఓకే హ్యాండ్స్ కి ఆ గ్లౌజెస్ వేసుకొని ఆ ప్రాపర్టీని ఒక్క దెబ్బతో బ్రేక్ చేసేయాలి నా సత్తా ఏంటో చూపిస్తా అబ్బో సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీ చూసాక చెప్పు అన్నమాట ఓకే రెడీ వెళ్దామా ఎస్ పోదా గాయత్రి రెడీ ఓకే 3 2 1 గో కొట్టి ఏదో పగలు కొట్టింది కొట్టి ఏదో కాదు నువ్వు ఇచ్చిన డేరే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది మా అసలే మా అమ్మాయి బాడీ బాక్స్ ఆఫీస్ ఇంజనీర్స్ నేను 2 గ్లాసెస్ ఇచ్చాను సో ఆ 2 గ్లాసెస్ పగలు కొట్టమంటే ఒక దాన్ని కొట్టి ఏదో అరాకొర పగలు కొట్టింది ఇంకో దాన్ని మా ఆవిడ దగ్గరికి వెళ్ళగానే అదే పగిలిపోయింది నువ్వు మ్యాటర్ అర్థం కాదు ఒకటి మా అమ్మాయిని చూసే భయపడి కంటి చూపుకి అది పగిలిపోయింది ఇంకొకటి మా అమ్మాయి పవర్ కి పగిలిపోయింది ఆయన ఇంక నీకు డైలాగ్ లేవో నువ్వైతే సూపర్ గా చేసావు థ్యాంక్ యూ ఏది ఏమైనా మా జూనియర్స్ అయితే మిమ్మల్ని చాలా బాగా ఆడుకున్నారు సూపర్ జూనియర్స్ థ్యాంక్ యూ ఓకే సీనియర్స్ మనం ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ముందు జూనియర్స్ అంతా తుడిచిపెట్టుకుపోయారు అన్నమాట సూపర్ ఇందు నీకు ఒక విషయం చెప్పాలి కొంచెం ఇబ్బందిగా ఉంది పర్లేదు పర్లేదు రా చెప్పు ఫ్రీగా ఫీల్ అవ్వు మనమే కదా ఫ్రీగా ఫీల్ అవునా సరే ఇంకా అంత మాట అన్న తర్వాత నేను చెప్పాలి మీరు మీ సీనియర్స్ మొత్తం బ్యాచ్ అంతా మోటమూళ్ళు సర్దుకొని పిచ్చే మోడ్ ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు సీనియర్స్ అందులో ఇందు సీనియర్స్ ఆస శ్వాస ధ్యాస ఏంటో ఇలాంటి డైలాగ్స్ వింటేనే ఆడియన్స్ చేతిలో రిమోట్ బదులు కట్టెలు కర్రలు కత్తులు ఉంటాయి అవసరం మిమ్మల్ని కోసేయడానికి మమ్మల్ని కాదు మమ్మల్ని ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నిన్నే నీ మొక్కను చూడలేక చచ్చిపోతున్నారంట నీ దెబ్బ రొట్టె అవుతారని వేసుకుని నిన్ను ఎంజాయ్ చేస్తారా మా జూనియర్స్ చూసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ హలో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా మా సీనియర్స్ రావాలి అమ్మ ఆకాకరికాయ నువ్వు ఆపితే రౌండ్ లోకి వెళ్దాం ఓకేనా ఏంటండి ఆకాకరికాయ అర్థం కాకుండా ఓకే సీనియర్స్ ఇప్పుడు మా గర్ల్స్ తో ఆడాలి అది గుర్తు పెట్టుకోండి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు దాకా ఇంతకు ముందు గేమ్ అయితే ఓకే బాయ్స్ వచ్చారు ఫోన్లే పాపం కదా అని వదిలేసారు ఇప్పుడు వచ్చేది బాయ్స్ తోనే గెలవలేకపోయారు ఇంకా అమ్మాయిలతో ఏం గెలుస్తారు నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు గర్ల్స్ అన్ని రంగాల్లో అప్డేట్ అయ్యారు మా జూనియర్ గర్ల్స్ అయితే ఇంకా తోపుల విషయంలో ఎవరు ఎంత తోపులో తెలియాలి అంటే మనం స్టార్ట్ చేయాలి ఎస్ లెట్స్ స్టార్ట్ గీతతో అంత వేసి కాదు Yeah.
గీతతో అంత విజయగాథలో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ బాహుబలి రింగ్. Yes, మరి బాహుబలి రింగ్స్ ఆడాలి అంటే మా బ్యూటిఫుల్ లేడీస్ కావాలి అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ కూడా కావాలి కదా. అండ్ వండర్ఫుల్ గర్ల్స్ కూడా కావాలి. Yes, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత విజీ కాదులో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ బాహుబలి రింగ్స్. మరి ఈ రింగ్స్ గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అండ్ మన బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో త్రీ కలర్ రాడ్స్ తోటి అక్కడ ఒక స్టాండ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఈ మంకీ కనిపిస్తున్నాడు. మంకీ చేతిలో టూ బాల్స్ కి ఒక థ్రెడ్ అటాచ్ చేసుకోవడం ఉంది కదా. సో ఇప్పుడు సీనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు. సో ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడతారో ఆ టీమ్ లో ముగ్గురు కూడా ఈ గేమ్ ఆడతారు, వన్ బై వన్ ఆడతారు అనమాట. ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒక పొజిషన్ చెప్తాం, ఆ పొజిషన్ లో నుంచుంటారు, నుంచొని సో ఈ బాల్ ని ఇలా తీసుకుంటారు, ఇలా పట్టుకొని సో బాగా గురి చూసి, అక్కడ త్రీ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ రాడ్స్ మీద పడేలాగా గురి చూసి వేస్తారు అనమాట. గురి చూసి వేస్తారు. ఇది నేను ఒకసారి వేస్తాను. అన్ని మూడు కలర్స్ ఎందుకు, ఏదో ఒక రాట్ పెడితే అయిపోద్ది కదా. అంటే గేమ్ ఊరికే అలా క్యాచెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది, అందుకే చిన్న ట్విస్ట్ ఉండాలి కదా. ఓకే ఓకే. సో అక్కడ త్రీ కలర్స్ ఉన్నాయి కదా. సో ఆ త్రీ కలర్ రాడ్స్ కి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంది. ఓకే, ఆ స్కోర్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎక్కువ బాల్స్ వేసినా అది తక్కువ స్కోర్ లో వేసారనుకో వాళ్ళు ఓడిపోవచ్చు. ఓకే జూనియర్స్ రెడీ? సో ఇప్పుడు నేను ఎలా అయితే వేసాను, మా వాళ్ళు కూడా వచ్చి ఫట్ 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 మన ఇక్కడ నుంచి అలా ఆరేసి వెళ్ళిపోతారు. ఆరేసి వెళ్తారా? అంటే ఆరేసి వెళ్ళిపోతారు కదా. బాగా అలవాటు కాదు, కాదు కాదు, అలవాటు కాదు మాకు బై బర్త్. ఓకే, మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్ ప్లీజ్. అండ్ మా జూనియర్స్ టీమ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా పొజిషన్ లో ఉంది. యువర్ టైం స్టార్ట్, 3 2 1 అండ్ గో. మా జూనియర్ టీమ్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్, 3 2 1 అండ్ గో. ఆలోచన చేయమ్మా. మా జూనియర్ టీమ్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ధోని రెడీగా ఉంది గేమ్ గెలిపించడానికి మమ్మల్ని. యువర్ టైం స్టార్ట్, 3 2 1 గో. చూపిస్తా తమాషా ఉంటుంది నాలో జూనియర్స్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో బట్ మా సీనియర్స్ అందరూ ఆని ముచ్చాలి అనమాట. ఇప్పుడు మా సీనియర్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 గో. సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. 3 2 1 గో. చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మనం. చెప్పుకో, ఇంకెందుకు ఆలస్యం చెప్పు. అదే ఏడ్చోళ్ళు ఎప్పుడు ఏడుస్తానే ఉంటారు. ఈ గేమ్ విన్నర్ మాత్రం మన జూనియర్. ట్విస్ట్ ట్విస్ట్ అనగా ట్విస్ట్ ఏంటో చెప్పు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, సో నేను స్కోర్స్ పై నుంచి కిందకి తీసుకున్నా అనమాట. అంటే టాప్ లో ఉన్న ఆరెంజ్ రాడ్ కి వచ్చేసి 300 అండ్ మధ్యలో ఉన్న బ్లూ రాడ్ కి వచ్చేసి 200 అండ్ లాస్ట్ లో ఉన్న ఎల్లో రాడ్ కి వచ్చేసి 100. సో ఎలా చూసినా సరే మన జూనియర్స్ క్వీన్స్ ఇక్కడ.
మన ధోనికి ఒకసారి ఓయేసుకోండిరా. ఎనీవే జూనియర్స్ మీరైతే సూపర్ గా గెలిచారు, థ్యాంక్ యూ సూపర్. సీనియర్స్ మీరు చాలా బాగా ఆడారు, థ్యాంక్ యూ. ఓకే విన్నర్స్ కి షీల్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ ప్రొఫెసర్ ఆఫ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ది నిరంజన్ బాబు గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో రచ్చలైపోయింది మా జూనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఇంత తక్కువ రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ విన్నర్స్ కి షీల్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం. వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఏ రామోహన్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్. ఫుల్టో బిందాస్ గా ఎంటర్టైన్ చేసి గెలిచేసుకున్నారు మా సీనియర్స్ టచ్ స్టూడియో రౌండ్ని, ప్లీజ్ వెల్కమ్ సీనియర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతదాంత్ విజయ్ రౌండ్ విన్నర్స్ మా జూనియర్. ఈరోజు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ టాలెంట్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. మీకు వింత వింత టాస్క్ లో నుంచి మిమ్మల్ని ఆడుకుంది ఎవరో మా జూనియర్. మా వాళ్ళు డేర్ ఉంది కాబట్టి డేర్ చేసి గెలిచేసుకున్నారా? మీరు డేర్ చేయాలనే కదా మీకు వింత వింత టాస్క్లు ఇచ్చి మా ఫామ్ హౌస్ లో కూడా పనోళ్ళ కింద మిమ్మల్ని వాడుకుంది. రేపు కూడా సేమ్ ఎనర్జీ తోటి, సేమ్ జోష్ ఫుల్ స్టూడెంట్స్ తోటి, మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యూట్యూబ్ ప్లస్. దిస్ ఇస్ హిందూ, దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.